కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో 2009వ సంవత్సరంలో ప్రారంభించబడిన తోట వెంకటాచలం పుష్కర ఎత్తి పోతల పథకం ఆయకట్టులో సుమారు 37,000 ఎకరాల భూమి ఉంది. ఈ పుష్కర కాలువ ద్వారా వస్తున్న నీటిపై ఆధారపడి రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ 2023 సంవత్సరంలో కూడా పుష్కర కాలువ ద్వారా సాగునీరు వస్తుందని నమ్మి రైతులు యథావిధిగా పంటలు వేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పంపు హౌస్లో పాడైపోయిన పంపులు, పైపు లైన్లు మరమ్మతులు చేయించకపోవడం వలన రైతులు వేసిన పంటలకు సరైన సమయంలో నీరు అందివ్వక వేసిన పంటలు అన్నీ ఎండిపోతున్నాయి. ఈ విషయంపై జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు అందించినా కానీ స్పందించకపోవడంతో రైతులందరి తరఫున పోరాటం చేస్తూ ఎండిపోతున్న పంటలకు తక్షణమే సాగునీరు అందివ్వాలని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏర్పాటు చేసిన ఈ ఎత్తిపోతల పథకం ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా నిర్విరామంగా తయారైంది. అది అక్కడ పంపు హౌస్లు కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ సంవత్సరం రైతులకు నీరు అందించట్లేదు. ఇంతకుముందు నిరుడి వరకు కూడా నీరు బాగానే వచ్చింది, ఈ సంవత్సరం కూడా నీరు వస్తుందన్న ఉద్దేశంతో రైతులందరూ కూడా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలను ఓడ్చడం, ఆ పంటలు పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ 3 నెలలైనా సరే ఇప్పటికీ నీరు వదలలేదు. రైతులు ఆకాశవంగా చూస్తుంటే వర్షం కూడా రావడం లేదు, దాంతో సగం పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. మిగిలిన సగం పంటలు కూడా పొట్టదశలో ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన ఆ పంటలకైనా సరే నీటిని విడుదల చేస్తే అయ్యన్న బ్రతుకుతాయి, సగం రైతులైనా సరే కొంచెం గట్టెక్కుతారన్న ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని నిన్న అందరినీ కలిసి డిఈ గారిని వీళ్ళందరినీ కలిసి నీరు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే పైప్ లైన్ పోయింది, ఈ సంవత్సరం ఇంకా నీరు ఇవ్వలేమని చెప్పేసి చెప్పారు. ఇదే మాట 3 నెలల క్రితం చెప్పుంటే రైతులు న్యాయం చేసిన వాళ్ళు అయ్యి ఉండేవారు. వాళ్ళు రైతులు మేము నీరు ఇవ్వలేము, మాది అసమర్థ ప్రభుత్వం, మేము అమ్మఒడిలకి వాటికి వీటికి ప్రభుత్వం డబ్బుని పర్సనల్గా మేము ఓట్లు కొనుక్కోగలం తప్పించి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేమని చెప్పేసి ప్రభుత్వం ముందుగానే చెప్పుకుంటే ఈరోజు రైతులకి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. రైతులందరూ కూడా ఏదైనా తాగి చనిపోదామా, ఈ అప్పులు ఎలా తీర్చాలి అన్న ఉద్దేశంతో రోజు రోజుకి భయపడుతూ బ్రతుకుతున్నారు. ఎందుకంటే వార్పొడ్డీల మీద తెస్తారు, వాళ్ళు ఊరుకోరు, పంట చూస్తే చేతికి వచ్చే పరిస్థితి లేదు. దానివల్ల రైతులందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారన్న ఉద్దేశంతో నిన్న నా భర్త పాటశెట్టి సూర్యచంద్ర అమర నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టింది నిన్నే అయినా సరే ఆయన ఆరోగ్యం బాగున్నా సరే తెల్లవారుజామున 3 గంటలకి పోలీసు వారు దౌర్జన్యంగా తీసుకుని వచ్చి కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమర నిరాహార దీక్ష చేయడం అనేది ప్రజలగా ప్రజల హక్కు. అది రైతులు ఇంకా పంట చేతికొచ్చే టైంలో నష్టపోతున్నారన్న ఉద్దేశంతో వారికి నష్టపరిహారం అన్న ఇవ్వాలండి, తక్షణమే నీరన్న ఇవ్వాలని ఒక రైతు పక్కన నిలబడినందుకు సూర్యచంద్ర గారి గొంతు నొక్కాలని, ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు సుమారు చాలామంది ఒక సిఆర్పి పోలీసులు సీఏ గారి ఆధ్వర్యంలో చాలా దౌర్జన్యంగా ఆయన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అమర నిరాధ్యక్ష విరమించాలనే ఉద్దేశంతో వాళ్ళు అంత గట్టిగా వాళ్ళు పూర్తి చేసి ఎక్కడ తీసుకెళ్లారు కూడా తెలియదు, అధికారికంగా ఏ విషయం కూడా తెలియచేయలేదు. ఇప్పుడు ఏదైతే ఈ దుర్మార్గ పాలన, ఈ వైసీపీ పాలనలో సామాన్యుడు గొంతు నొక్కాలి, రైతులని అన్యాయం చేయాలని ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప అని. కానీ మన జన సైనికులు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే మన ఇన్ఛార్జి గారు కూడా ఈ అమర నిరాహార్దీక్ష ఖండుని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు జన సైనికులు, వీర మహిళలు, ఏదైతే పంట నష్టపోయారో ఆ రైతులందరూ కూడా మనం చాలా గట్టిగా ఈ విషయంగా ఖండించాలి. అలాగే మన నియోజకవర్గంలో ఈ వైసీపీ దుర్మార్గ పాలనని ఎండగడదాం. వాళ్ళు అనుకుంటున్నారు సామాన్యులు గొంతు నొక్కేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరని. వాళ్ళు ఎంత తొక్కితే అంత మేము గట్టిగా దీని మీద ఫైట్ చేస్తాము, దీంట్లో తగ్గేదే లేదు. అవసరమైతే ప్రతి ఒక్క జన సైనికులు కూడా మా ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఏంటంటే ఇలా రైతుల్ని పాడు చేయాలి, ఇలా తినడానికి కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నది అనే తిండి గింజలు కూడా లేక కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మీరు రైతే రాజు అంటారు, రైతు రాజు అని మీరు చెప్తున్న మాటలకే కానీ మీరు రైతుని అసలు పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు త్వరలోనే మీరు ఈ మూల్యం చెల్లించుకుంటారు, ఇలా అధికారం ఉందని మీరు ఇక్కడ ఉండే శాసనసభ్యులు కానీ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మీకు ఇప్పుడే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా సరే మా సూర్యచంద్ర గారు అన్నట్టు తక్షణమే రైతులకి నీరుని అందించండి, అలాగే ఎవరైతే నష్టపోయారో వారికి నష్టపరిహారం ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాము. మీరు ఈ లేట్ చేసే కొలది కూడా మా జన సైనికులందరూ కూడా
సైనికులకి తయారయ్యి మీకు గౌరవం